మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకొని హుస్నాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల నాయకులు. మరి 152% ఉండే అటువంటి బీసీలు, బలైన వర్గాలు అనేటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలకు రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా లేక, ఉద్యోగాలలో సరైనటువంటి వాటా లేక, విద్యాలయాల్లో సరైనటువంటి వాటా లేక, సాంస్కృతిక సామాజిక రంగాల్లో సరైనటువంటి గౌరవం లేక మనము ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. మరి అంత పూర్వకాలం మరి ఆ జ్యోతిరావు పూలే గారు మరి ఎన్నో అగ్రవర్ణాల ఆగాయిత్యాలకు మరి వాళ్ళ దాడులకు బ్రాహ్మణ వ్యవస్థ ఆనాడు ఉన్నటువంటి మరి ప్రత్యేకంగా పూనాలా ఉండేటువంటి విశ్వాల పాలనకు మరి ఎదురు నిలబడి కొట్లాడినటువంటి జ్యోతిరావు పూలే గారు మనకు ఆదర్శం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది చెప్పడం జరిగింది 5 సంవత్సరాలు వరుసగా బీసీలకు వాళ్ళ జనాభా ఎత్తున్నదంతా వాటా ఇస్తామన్నారు. ఏ పార్టీ వాళ్ళు మరి ఆ వాటాను ఇవ్వలేదు. అయినా మనం అందా ఈ ఫోటోల దగ్గర మనం బాధలు పడుతూ ఉన్నాము, జయంతులు చేస్తూ ఉన్నాము, వర్ధంతులు చేస్తూ ఉన్నాం, చర్చ చేస్తూ ఉన్నాం. కానీ మన బలైన వర్గాలకు సంబంధించిన మరి ప్రజలమైనటువంటి మనము అన్నీ తెలిసినా ఒక పక్షంగా నిలబడలేకపోతా ఉన్నాము.